ఎన్ని రకాల రంగులు పెడుతున్నాం, దానిలో పేర్లు రాస్తున్నారు, డిజైన్లు వేస్తున్నాం, పొద్దున రంగు మాపటి పూ రంగు వేస్తున్నాం. అయితే జీవితాహ నిర్జీవిత, ప్రపంచంలో నీకు అన్నీ తెలిసి అనుకుంటున్నావు కదా. ఈ గోళ్లకు అని వెంకటా దాని ప్రాణం ఉందా ప్రాణం లేదా? ప్రాణం ఉన్నట్ట వీటికి లేదండి. మరి లేకపోతే ఎట్లా పెరుగుతున్నాయి? ఉన్నట్ట లేనట్ట, ఏమో ఉన్నట్టో లేనట్టు. మన శరీరంలో ఉండేటువంటి గోళ్లకు వెంట్రుకలకు ప్రాణం ఉందా లేదా మనమే చెప్పలేకపోతే, ప్రపంచంలో ఉండేటువంటి విషయాలని మాకు అన్నీ తెలుసు అని ఎట్లా అనుకోగలుగుతాం? అందుకోసమై ఎంత తెలిసినా కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో 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 ఉంది. భరద్వాజ మహర్షి ఒక విషయం తెలుసుకుందాం అనుకున్నాడు. ఏం విషయం తెలుసుకుందాం అనుకున్నాడంటే, వేదము శాస్త్రము చదువుకోవాలనుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి దాదాపు చదువుకున్నాడు. ఎన్ని రోజులు చదువుకున్నాడంటే 500 సంవత్సరాలు. బ్రహ్మదేవ చదువుకోవాల్సిందంతా అయిపోయిందా సిలబస్ అడిగాడు. అయ్యో ఇంకా మొదలేదు అంటే ఇంకా ఉందా చదువుకోవాల్సింది? ఇంకా మరి నాకు ఆయుష్యం బ్రహ్మదేవుడిని నేనే ఇస్తాను, ఇంకో 500 సంవత్సరాలు ఇస్తాను. చదువుకున్నాడు. ఎన్నేళ్ళు చదువుకున్నాడంటే 500+500 1000 ఏళ్ళు చదువుకున్నాడు. ఏమంటే మన బుక్ అయిపోయినట్టేనా అంటే, ఇంకెక్కడయ్యా ఫస్ట్ పార్ట్ అయింది, ఫస్ట్ పార్ట్ అయిందా? మరి 1000 ఏళ్ళు చదువుకున్నా కదా, అది ఎక్కడ పడుస్తుంది కదా.